మన చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. ఫ్రెండ్స్, అలాంటి ఓ సంపదను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని బౌద్ధ స్థూపం. జిల్లా కేంద్రమైన ఏలూరుకి 10 కిలోమీటర్ల దూరంలో పెదవేగి గ్రామంలో ఇవి ఉన్నాయి. భారత పురావస్తు శాఖ వీటిని పర్యవేక్షిస్తోంది. పూర్వం ఈ ప్రదేశాన్ని ధనమ్మ దిబ్బ అనేవారు. ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా ఈ రాతి కట్టడం బయటపడింది. దీన్ని బౌద్ధ స్థూపంగా గుర్తించారు. పూర్వం బౌద్ధులు ఇక్కడ ధ్యానం చేసేవారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇవి మరింత దెబ్బతినకుండా ఉండేందుకు వీటి చుట్టూ బలమైన ఫెన్స్ ఏర్పాటు చేశారు. అందువల్ల వీటిని బయట నుంచే షూట్ చేశాను. ఈ కట్టడాలకు దగ్గరలోనే సీతమ్మ చెరువు ఉంది. ఇది పెద్దగా విశాలంగా ఉంది. సీతమ్మ చెరువుకి 2 కిలోమీటర్ల దూరంలో పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడికి దగ్గరలోనే ఓ ప్రైవేట్ వుడ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇటుగా విజయరాయి పెదవేగి రోడ్డులో ఓ 2 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాను. అక్కడ రోడ్డుకు రెండు వైపులా పామాయిల్ చెట్లు, ఇతర తోటలు ఉన్నాయి. తిరిగి పెదవేగికి వచ్చి అక్కడి శివాలయానికి వెళ్ళాను. అదో ప్రాచీన శివాలయం. నేను వెళ్ళిన సమయంలో టెంపుల్ ఓపెన్ చేసి లేదు. కానీ ఈ ఆలయంలో ప్రాచీన శిల్పాలు, విగ్రహాలను భద్రపరిచారు. ఇవన్నీ ధనమ్మ దిబ్బ దగ్గర జరిపిన తవ్వకాల్లో బయటపడినవే.
పూర్వం తూర్పు చాళుక్యులు పెదవేగిని తమ రాజధానిగా భావిస్తూ వేంగిపురంగా పిలిచేవారు. ఇక్కడి నుంచి పాలన సాగించారు. వారి పాలనలో వేంగి సిరి సంపదలతో విరాజిల్లింది. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు దాదాపు 500 ఏళ్లు వారి పాలన సాగింది. వారి పాలనకు ప్రతీకలుగా ఈ విగ్రహాలు నిలుస్తున్నాయి. శివాలయానికి దగ్గరలోనే పురాతన శివాలయం ఉంది. అందులో చాళుక్యులు పూజలు చేసేవారు. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. ఇవి ఈ వీడియో విశేషాలు. ఇందులో చూపించిన వాటికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.